నమస్కారమండి నా ఛానల్కి మళ్ళీ స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కథను వినండి ఇవాళ మనం చెప్పుకోబోయే కదా దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు శ్రీకృష్ణదేవరాయల వారి కులంలో తెనాలి రామలింగుడు ఒక మహాకవి ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు రాజును సంతోషపరిచి బహుమతులు ఎన్నో పొందేవాడు నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదల్లో నక్కి ఉన్నారు రామలింగడికి భోజనం వేలైంది చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరట్లోకి పోయాడు అనుకోకుండా అరటి చెట్లు వైపు చూశాడు చీకట్లో దాగిన దొంగల్ని గమనించాడు రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించి భార్యను పిలిచి పెద్దగా ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ రోజు నగళ్ళు నాణాలు ఇంట్లో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూట కట్టి బావిలో పడేద్దాం అన్నాడు ఆ మాటలు దొంగలు విన్నారు రామలింగుడు ఉపాయం ఫలించింది తర్వాత రామలింగుడు భార్య చెవిలో ఏదో చెప్పాడు ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు ఒక మూటను బావిలో పడేశారు మూటను బావిలో వేయడం దొంగలు చూశారు వెదకపోయినంత కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదామని దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చీకటి పడింది అందరూ నిద్రపోయారు ఆ తలుగురు దొంగలు అరటి చెట్ల వెనక నుండి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు కానీ నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు సరే అని చేత బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్ళీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు వంతుల వారీగా దొంగల బావిలో నీరు తోడసాగారు ఎంత తోడినా బావిలో నీరు తరగలేదు కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు చివరకు మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని ముడిసిపోయారు ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు అందులో నగలకు బదులు నల్లరాళ్ళు ఉన్నవి దొంగలకు నోట మాట రాలేదు రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మెడిసిపడేవారు ఎంతో మందిని దోచుకోగలిగారు కానీ రామలింగడి ఇంటికి మాత్రం దోచుకోలేకపోయారు తెలివిగల రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగడు తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు ఈ కథలో నీతి ఏంటంటే తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడని అంటే మనం ఒకటి అనుకుంటే మనకన్నా గొప్పవారు కూడా ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా పిల్లలు ఇంకొక కథతో రేపు కలుద్దాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి